రఘురామ మరీ ఇంత భయపడుతున్నారా? రాబోయే ఎన్నికల్లో కొన్ని హాట్ సీట్లు ఉన్నాయి. ఈ హాట్ సీట్లలో అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పార్లమెంట్ సీట్లు కూడా ఉన్నాయి. మామూలుగా అయితే పార్లమెంట్ సీట్లను పెద్దగా ఎవరూ పట్టించుకోరు. ఒక పార్లమెంట్ సీటు గురించి రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోని జనాలు ఏమాత్రం పట్టించుకోరు. కానీ రాబోయే ఎన్నికలకు సంబంధించి మాత్రం 4-5 పార్లమెంట్ సీట్లపై జనాల్లో ఉత్కంఠ పెరిగిపోతుంది. అలాంటి స్థానాల్లో మొదటిది నర్సాపురం సీటు. నర్సాపురంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా మళ్లీ తాను పోటీ చేయబోతున్నట్లు చెబుతున్నారు. అయితే ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారనే విషయాన్ని మాత్రం ప్రకటించలేకపోతున్నారు. వైసీపీ నుంచి బయటికి వచ్చేసిన దగ్గర నుంచి సీఎం జగన్ టార్గెట్గా కోర్టుల్లో ఎంపీ కేసులు వేస్తున్నారు. ఏదో కేసులో ఎంపీను అరెస్టు చేసిన సిఐడి బాగా సత్కరించిందట. అందుకేనే జగన్ అంటే రఘురామకృష్ణరాజు మండిపోతున్నారు. ఆ కసితోనే జగన్ వ్యతిరేకులతో చేతులు కలిపి ప్రతిరోజు బురద తల్లేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో నర్సాపురంలో మళ్లీ గెలవాలని రఘురామకృష్ణరాజు, ఆయనను ఎలాగైనా ఓడించాలని వైసీపీ కంకణం కట్టుకున్నాయి. రఘురామకృష్ణరాజు ఎన్నికల్లో దిగితే ఉంటుంది అసలు సినిమా. రాష్ట్రంలో అడుగు పెడితే ఏమవుతుందో అనే భయం ఎంపీలో పెరిగిపోతోంది. అందుకనే ఏపీలోకి ఎప్పుడు రావాలన్నా కోర్టులో పిటిషన్ వేసి అదనపు భద్రత ఏర్పాటు చేసుకుంటున్నారు. జగన్ దెబ్బకు భయపడిపోయిన రఘురామకృష్ణరాజు రాబోయే ఎన్నికల్లో స్వేచ్ఛగా ఎలాగ ప్రచారం చేసుకుంటారో అనే ఆసక్తి పెరిగిపోతోంది. సంక్రాంతి పండగ సందర్భంగా భీమవరం నర్సాపురం తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన నేతలు కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. పై రెండు పార్టీల్లో ఏదో ఒక దారి నుంచి పోటీ చేస్తారని అంటున్నారే కానీ ఏ పార్టీ అని చెప్పడానికే భయపడిపోతున్నారు. ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారనే విషయాన్ని చెప్పడానికి కూడా రఘురామకృష్ణరాజుకి ఎందుకు భయపడిపోతున్నారో అర్థం కావడం లేదు. ఇంతకీ రెండు పార్టీల్లో ఏదైనా రఘురామకు టిక్కెట్ ఇవ్వడానికి సుముఖంగా ఉందా అన్న డౌట్ కూడా జనాల్లో పెరిగిపోతోంది. మరి చివరకు రెండు పార్టీలు ఏమంటాయో, రఘురామకృష్ణరాజు ఏం చేస్తారో చూడాలి.